दिन सभी स्कूलों कॉलेजों सरकारी कार्यालयों और पूरे देश में मनाया जाता है। मेरा नाम पवन, मैं पंचवी कक्षा के पढ़ रहा हूँ। सभी को गणतंत्र दिवस शुभकामनाएं। यह राष्ट्रीय उत्सव राजधानी नई दिल्ली में इंडिया गेट के राष्ट्रपति और राजपथ पर भारत के राष्ट्रपति और किसी दूसरे देश को मनाया जाता है। संविधान द्वारा हमारे देश को एक सार्वभौम में समाजवादी और लोकतंत्रीय गणतंत्र घोषित किया गया था। हमारे राष्ट्र को शक्तिशाली देशों में गिना जाता है। आज किदान हमें एक दूसरे देश को चाहिए और हमारे राष्ट्र के एक శుభాకాంక్షలు. ఈరోజు మన 70వ గణతంత్ర దినోత్సవాన్ని దేశ ప్రజలందరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు. మన దేశానికి 1947 ఆగస్టున బ్రిటిష్ వారి స్వాతంత్రం లభించిన తరువాత దేశ ప్రజలు సమాన హక్కులు, స్వాతంత్ర స్వేచ్ఛ ఒక చెట్టు బుద్ధుత నిర్వహించారు. ఆవశ్యకత ఏర్పడింది. ఎందుకు ఉన్న నాయకులు ఈ రాజ్యాంగ పరిషత్ను ఏర్పరించి ఈ వారికి అధ్యాపకులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నిర్ణయించారు. ముఖ్యంగా మన దేశంలో అనేక మతాలు, కులాలు, జాతులు అయినప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం కలిగి భేదభావం లేకుండా పైరులందరికీ సమాన హక్కులు, సామాన్య స్వేచ్ఛ అందించడమే మా రాజ్యాంగం ఏర్పరించి ఇందుకు గాను ఉన్న ఈ రాజ్యాంగం ఏర్పరించి జరుపుకునే రోజే గణతంత్ర దినోత్సవం. ఈరోజు భారత రాష్ట్రపతి వారి చేతన ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేస్తారు. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ. మీకందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు మనం గణతంత్రీయ దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే, జనవరి 26, 1950 మన భారత రాజ్యాంగం అమరులోకి వచ్చింది. కాబట్టి ఈరోజున గణతంత్ర దినోత్సవం. ధన్యవాదాలు. నా పేరు జీ భరత్ కుమార్. నేను 4వ తరగతి చదువుతున్నాను. వేదికను అలంకరించిన చైర్మన్ సార్ గారికి, కరెస్పాండెంట్ సార్ గారికి, ప్రిన్సిపల్ మేడం గారికి, టీచర్స్కి, నా తోటి విద్యార్థులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం 70వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మనకు 1950 జనవరి 26వ తేదీన పూర్తి స్వాతంత్ర్యం వచ్చింది. పూర్తి స్వాతంత్ర్యం అంటే మన దేశం నుండి బ్రిటిష్ వారు ఆగస్టు 5, 1947 వెళ్ళిపోయారు. కానీ మన భారతదేశానికి పూర్తి స్వాతంత్ర్యం రావడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని 1950 జనవరి 26వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి భారత రాజ్యాంగాన్ని సమర్పించడం జరిగింది. ఎప్పుడైతే మనం భారత రాజ్యాంగాన్ని వ్రాసుకున్నామో అప్పుడు మాత్రమే మనకి పూర్తి స్వాతంత్ర్యం వచ్చిందని అనుకున్నాము. కాబట్టి మనం అందరము కలిసి గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ధన్యవాదములు. చూసే గుడ్ మార్నింగ్ టు రెస్ట్.
పబ్లిక్ డే స్పెషల్ డే ఫర్ ఆల్ ఇండియాస్ ఇన్ గుడ్ మేనర్స్ ఐ ఆమ్ ఫీలింగ్ టూ ప్రౌడ్ టు బ్రింగ్ ఇండియన్ అండ్ విషింగ్ టు ఆల్ ఫ్రెండ్స్ యు ఆర్ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే రెస్పెక్ట్ ప్రిన్సిపల్ టీచర్స్ సార్ అండ్ స్టూడెంట్స్ దిస్ టైమ్ వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ 70 రిపబ్లిక్ డే దట్ వీఆర్ గెట్టింగ్ హియర్ వీఆర్ గోయింగ్ టు సేవ్ ద ప్రైడ్ ఆఫ్ గెట్ నేషనల్ రిపబ్లిక్ డే ఈజ్ ఆల్సో కెనో 26 జనవరి వెన్ ద ఆఫ్ ఇండియా ఇన్ బ్యాక్ 1950 అట్ ఆఫ్ ఇండియా పాస్ కేమ్ ఫేస్ ఇన్ ఇండియా విచ్ మీన్స్ గవర్నమెంట్ ఆఫ్ మస్ట్ హ్యావ్ టు ఆల్ రైట్స్ టు చూస్ ద గవర్నమెంట్ ఫ్రీడమ్ డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీ ఎక్సెట్రా టువర్డ్ ఆన్ ఇండియన్ ఇన్ గుడ్ మేనర్స్ నౌ ఏ ఇండియా ఫ్రీ కంట్రీ వెన్ ఆల్ పీపుల్స్ క్యాన్ డూ ఎనీథింగ్ when they like we proud like we proud to be Indian today when all cannot that on 15th August 1947 we go to and after 26 January in 1950 we go to our strong Indian every year as Indian Republic Day and also we always try wish all friends a very happy Republic Day so I we all to the height of the would like to my all friends 17 Indian Republic Day 2019 thank you Jai Hind మనలో రిపబ్లిక్ డే జరుపుకోవడం తెలుసు కానీ ఎందుకు జరుపుకుంటారో తెలియదు 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో ఉన్న మన సామ్రాజ్యాన్ని కొందరు సమరయోధులు స్వాతంత్రం తెప్పించారు కానీ స్వాతంత్రం వచ్చాక ఇంకా బ్రిటిష్ పాలనలో ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చివరకు రాజ్యాంగం రాశారు 2 సంవత్సరాల పద్దెనిమిది పట్టింది రాజ్యాంగం రాయడానికి అప్పుడు జనవరి 26 గౌరవం నీలైన ప్రధానులు గారి ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థులకు 70వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు మన దేశంలో 12,69,346 చదరపు వేల నా దేశం నుండి 21 కోట్ జనాభాలో నేను ఒకరిని మాకు స్టాంగా స్పూన్ తినడం తెలుసు కానీ కమ్మగా చేత కలుపుకొని తినడం ఇష్టపడదా ఇతర దేశాలగా విదేశాలపై దాడులు చేయి
పాటలంటూ ప్రభు చుట్టూ తిరుగుతాం. అలాగే పండుగలు వస్తే కుటుంబంతో గడపడం ఇష్టపడతాం. పెద్దలంటే గౌరవం సుఖం పట్ల ఇలాంటి మర్యాద. ఇది మా సంస్కృతి, మా దేశం సంస్కృతి చూసి ఆధ్యాత్మికంగా నేర్పిన గౌతమ బుద్ధుడు జీవన కనిపెట్టిన అలబట్టు ప్రపంచానికే రాజకీయ చాణక్యుడు. అలాగే దాన్ని సైతం తిప్పికొట్టిన చంద్రగుప్తుడు అహింస వాదంతో తెచ్చిన గాంధీ దేశం నాది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం నాది. అన్ని రంగాలలో దూసుకుపోతూ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న మన భారతీయులు ఈ దేశాన్ని అవినీతి పరులది కాదు మాయవద్ద రానిది భారతాన్ని. అరైజ్ అంబేద్కర్ స్టోకర్ సచిన్ హ్యాపీ రిపబ్లిక్ డే. ధన్యవాదములు.